ఇక తగ్గేదేలే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. బిడ్డ కూడా జైలుకెంచి బెయిల్ మీద ఇంటికి వచ్చింది. ఇప్పుడు చూసుకోండి నా తడా కానీ జనాలకు వచ్చే కార్యం ఆలోచన చేస్తున్నాడట కేసీఆర్ సారు అని చెప్పుకున్నాం కదా రెండొద్దుల కింద. కేసీఆర్ సారు జనాలకు వచ్చే ముచ్చట మీద కాంగ్రెస్ పార్టోళ్ళు మస్తుగా కండ్లెర్ర చేస్తున్నారు. చిన్న సీఎం బట్టి సార్ అయితే షిగమూగిండనుకో రాదుండ్రి కేసీఆర్ సారు మీద. రామగుండం పవర్ ప్లాంట్ కాడ కొత్త ప్లాంట్ పెట్టుడు అవుతుందా లేదా అని సూచిత అందుకు పోయిండు చిన్న సీఎం బట్టి సార్. ఇయ్యాల మంత్రులు శ్రీధర్బాబు సారు, పొన్నం సారు కూడా ఉన్నారు బట్టి సార్ ఎంబడి. ఇక గాడ పెట్టిన బహిరంగ సభల ఇగో గిట్లా ఫైర్ అయిండు కేసీఆర్ సారు మీద. నేను అడుగుతా ఉన్నాను చంద్రశేఖరరావు గారు, ఈ రామగుండం సభ నుంచి అడుగుతా ఉన్నాను, పదేళ్ళు కనీసం 100,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి మీరు తగుదనమ్మా అని చెప్పి ఏం ముఖం పెట్టుకుని వస్తావు? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామని చెప్పి ఇయ్యలేకపోయాం. 4.5 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఇది తప్పు, నాలాగా వాళ్ళు కూడా ఎగేస్తే బాగుండదని చెప్పడానికి వస్తావా? మేము నిరుద్యోగ యువతి యువకులందరికీ ఉద్యోగాలు ఇద్దామనుకున్నాం, కానీ 10 ఏళ్ళు ఇవ్వలేదు. కేవలం 3 నెలల్లోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఒక 60,000 ఉద్యోగాలు అక్కడ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇది తప్పు, అలా చేయకుండా ఉండాల్సింది. మాలాగనే మీరు కూడా ఉద్యోగాలు ఇయ్యొద్దని ప్రజలకు చెప్పడానికి వస్తావా? లేకపోతే నేను 100,000 రూపాయలు రుణమాఫీ చేయలేకపోయాను, కాంగ్రెస్ వాళ్ళు మాత్రం 2 లక్షలు చేశారు, చేయకుండా ప్రజలకు ఎగరా పెట్టండి ప్రజలకు చెప్పడానికి వస్తావా? మేము 3 ఎకరాల భూమి ఇస్తాను ఇయ్యలేకపోయాం, కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఉచితంగా మహిళలందరూ మహాలక్ష్మిలాగా చూస్తా ఉన్నారు, బస్సు ప్రయాణం చేస్తా అని చెప్పారు, ఇది తప్పు అని చెప్పడానికి వస్తావా? ఏం చెప్పడానికి వస్తావు? ఏం అడగటానికి వస్తావు? కొలువుల కాడికెంచి డబుల్ బెడ్రూమ్లు రుణమాఫీ దాకా అన్ని కారు పార్టీ కంటే చెయ్యి పార్టీ సర్కారే మంచిగా చేసింది అని చెప్పుకుంటేనే ఏం మాట్లాడనీకి ఏం చేయనీకి జనాళ్ళకు అత్తలేవు అని కేసీఆర్ సార్ మీద గరమైండు చిన్న సీఎం బట్టి సారు. ఇక మరి కొలువులు ఇప్పటికే 60,000 ఇచ్చినాం, ఇంకో 60,000కు పరీక్షలు అవుతున్నాయి, 2 లక్షల రుణమాఫీ చేసినాం అని గిట్లా చాలా లెక్కలు చెప్పిండు బట్టి సారు. మరిగ ఈ లెక్కల మీద కేసీఆర్ సార్ మాట్లాడిన మాటల మీద ఏమంటారో కారు పార్టోళ్ళు, ఎట్ల కౌంటర్ ఇస్తారో బట్టి సార్కు చూడాలి మరి. ఓ అన్న, గంత దెబ్బ కొట్టినవేందేగా అన్నను పాపం. అయ్యో నువ్వు కూడా ఓపిక పట్టకుండా అగ్గయ్య గట్ల కొట్టినవేందే. అయ్యయ్యో అరరే, ఓ స్నీ అన్నాలం పాడుగాను, గట్ల కొట్టుకుంటున్నారేంది ఇల్లు? ఎవ్వరు ఆగబట్టినా కూడా ఆగుతలేరు కదా, పెయ్యిలు పెరిగినాయి కానీ బుద్ధి పెరగనట్టున్నది. మంది చూస్తున్నారన్న సోయి లేకుండా చిన్న పోరగల్ల లెక్క కొట్టుకుంటున్నారు షీ. మీరేందులా గట్ల చూస్తున్నారు? ఇక నడువుండ్రి, ఈ ముచ్చట చూసి గా పంచా దిందెంపుదాం. నీ అవ్వ ఇడిచి పెడితే ఎంత కొట్టుకుంటారో ఇద్దరు గాని భగ్గనే గలబడుతున్నారు ఓగల మీద ఓగలు. నువ్వు బయటికి పోరా అంటే నువ్వు పోరా అని మొదలు పెట్టి 2 మాటలతోటి తిట్టుకుంటా కొట్టుకున్నారు. అరే ఊకొన్రి సారు ఊకొన్రి అని ఆల్లీళ్ళు ఆగబడితే ఎజ్జరంతా వెనకకు తగ్గిండ్రు. పిఠాపురం మున్సిపల్ ఆఫీసులు అయిన యుద్ధం గిది. మీటింగ్ పెట్టుకున్నదేమో మున్సిపాలిటీ మీద, కొట్టుకున్నోళ్ళేమో డిఈ మున్సిపల్ కమిషనరు. డిఈ భవానీ శంకర్ అనే గీనే కొన్నొద్దుల సంధి కొలు సెలవు పెట్టిండట, అయినా కూడా శేషే పనులు చేస్తనే ఉన్నాడట. గాని మున్సిపల్ కమిషనర్ ఏమో గీ డిఈ పెట్టాల్సిన సంతకాలు వేరే చిన్న ఆఫీసర్ తోటి పెట్టిస్తున్నాడట. గట్లెట్లా పెట్టిస్తాడు? పెట్టియనికి గీనెవలు, పెట్టనికి గైనెవలు, గది నా పని, నా సంతకాలు లేకుండా పనులు ఎట్లా ముంగడ పడతాయి అని మైకు పట్టుకొని గరమైండు సెలవు మీద పోయి మళ్ళా కొలువుల షేరికైన డిఈ. అగ్గో గాన్నే పెరిగింది ఇద్దరికి కయ్యం. నువ్వు అన్ని తప్పులు చేసినావు అని అంటే నువ్వే పెద్ద తప్పుల కోరువు అని ఓగల్ నోగలు తిట్టుకుంటా కొట్టుకునేదాకా పోయింది కథ. వీళ్ళను చూస్తే గీ కయ్యం గిప్పటిదే కాదనిపిస్తున్నది. ఇది వరకు ఎప్పటి నుంచో లోపట మసులుతనే ఉన్నట్టున్నది అనిపిస్తున్నది. గాని మొన్నటి ఎలక్షన్ల పిఠాపురం అంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని దేశం మొత్తం ఫేమస్ అయింది గీ నియోజకవర్గం. ఇప్పుడు గీళ్ల పంచాయతీతోటి ఇట్లా ఫేమస్ కాకమునుపే పిఠాపురం ఎమ్మెల్యే గారు గీళ్ళిద్దరి పంచాయతీనే కాకుండా గీసొంటి ఇంకేమన్నా పంచాయతీలు ఉంటే జల్దిన దెంపితే మంచిది, లేకపోతే మాట వచ్చేస్తుంది మరి. హా పబ్లిక్, ఇక ఇప్పుడు మా రాములు తాత చేయాలా కాబట్టి మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడు అరుసుకొని వద్దాం పాండ్రి. తాత ఏం చేస్తున్నావే? నీకు ఎంత దమ్ము ధైర్యం ఉంచే మీ సారన్న మాటలు ఎన్నికేసుకొస్తావు చెప్పు. ఒక్క పార్టీలో వండుకుంటే మన చెయ్యి పార్టీలో వండుకుంటే గీసొచ్చి కుట్రలు చేస్తారా? అస్సలు ఇడిచిపెట్టేయాలనుకుంటామో. మా సారన్న దాంట్లో తప్పే ఉన్నది, ఎక్కువ మాట్లాడితే ఇక్కడనే మలతా. నన్ను మలతావా? అంటే మరి నన్ను మలతా? బాగా మాట్లాడతారా నువ్వు? ఏయ్
ఓ మీ కొట్లాట కొరివేట ముసలోడా, ఎప్పుడు చూడు ఎవరితో నోకలతో ఇవే పంచదులా నీకు. ఇంతకు మీ ఈ కొట్లాట కారణమేందో నాకు చెప్పుండి ముందుగాల. ఏయ్ మీ సార్ అన్నట్టు చెయ్యి పాచిన ఒక ఉత్తమ్ సారే ఉన్నాడా? గమ్మ బచ్చి విక్రమార్క సార్ లేడా? మా శ్రీధర్ బాబు సార్ లేడా? వీళ్ళందరూ నాకు ఒక ఉత్తమ్ సారే ముఖ్యమంత్రి అవుతాడు అని మీ సార్ ఎట్లా అనుకుంటాడు? అంటే మీరు అందరు కలిసి ఏదో కుట్ర చేస్తాను అన్నట్ట కదా. ఏ అనుకో, నువ్వు చేసేది ఏమున్నది అనుకో. నువ్వు అబ్బా, ఇంతకు వాళ్ళ సారేవలు ఆయన అన్న మాట ఏంది? మీ పంచది దేనికోసమే తాత? నాకన్నా చెప్పు జర అంత పుణ్యం ఉంటది. అరే వీళ్ళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు గా మన ఉత్తమ్ కుమార్ సారే ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్తాడట పిల్ల. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? వీళ్ళు ఎవరికి వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారని చెప్పుకుంటా పోతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి మా రేవంతాల సార్ ఏం కావాలి? ఆయన కాకపోతే మా దాంట్లో ఇంకా లీడర్ లేరా? ఈ సార్ ఎట్లా అంటాడు ఒక ఉత్తమ్ సార్నే ముఖ్యమంత్రి అవుతాడు అని? అరే ఆ రాజగోపాల్ రెడ్డి సారు ఏదో మాట వరుస కన్నడట తీయరాదు, దాన్ని గింతగానం సీరియస్ గా తీసుకుంటున్నావు. ఏంది మాట వరుస కన్నడ? ఆ మాటలు అట్లే ఉన్నాయా? ఆ మాటలు ఎత్తుండే నువ్వే ఒక పారిను. ఓ ఎడిటర్ పిల్లగా, గా మన రాజగోపాల్ రెడ్డి సార్ మాట్లాడిన వీడియో ఒకసారి ఈ నీరు కన్నడాన్ని చూయించు, తెలుస్తుంది దీనికే. ముఖ్యమంత్రి గారు, మన మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అంటే మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అయితే మీరు తప్పకుండా. ఎందుకంటే నా నోటి కానీ నా నాన్న పుట్టిన మధ్యలో నేను నల్లమ్మను, మీరు ఎలాగంటే ఐదు గంట అప్పుడు మిస్ అయిన మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. విన్నావా? నాకు నాలుకే మీద మచ్చలు ఉన్నాయి, నేను ఏదంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అని అంటే ఉత్తమ్ కుమార్ సారే ముఖ్యమంత్రి కావాలని అంటానంటే అసలు సార్ ఉద్దేశం ఏందన్నట్టు చెప్పు. అయినా కాంగ్రెస్ పార్టీలో అందరూ లీడర్లు ముఖ్యమంత్రి అభ్యర్థులేగా, అదే ఆ రాజగోపాల్ రెడ్డి సార్ ఒక్కడ అన్నంత మాత్రాన ఉత్తమ్ సారు ముఖ్యమంత్రి ఎట్లయితాడు చెప్పు. ఏయ్ మీ రాజగోపాల్ రెడ్డి సార్కు నాలుకే మీద మచ్చలున్నాయి కాబట్టి ఆయన అన్నట్టు ఉత్తమ్ కుమార్ సారు ముఖ్యమంత్రి అవుతాడని అంటాడు కదా. ఆయన కంటే ఎక్కువ నాకు ఒళ్ళు మీద ఎక్కడ పడతానే పెద్ద పెద్ద మచ్చలున్నాయి. నేను అనేది ఉంటే మా బచ్చి సారే ముఖ్యమంత్రి అవుతాడు, అవసరం అయితే ప్రధానమంత్రి అవుతాడు. చూడు నేను అంటా నాలుక మీద మచ్చలున్నోళ్ళు అన్నది అన్నట్టు జరుగుతుంది అనుకుంటే ఆ మాటేదో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారే ముఖ్యమంత్రి అవుతాడు అనుకోవచ్చు కాదే. అట్లా కాకుండా వాళ్ళ అన్న కోమటిరెడ్డి ఎంకరెడ్డి సార్ అన్న ముఖ్యమంత్రి అవుతాడు అనుకోవచ్చు కదా. ఎమ్మోనే వీళ్ళందరు కలిసి ఏదో పిలాని ఎత్తాలని అనుమానం నాకు గుర్తనే ఉన్నది. లేకపోతే ఇన్నొద్దుల సంధి లేని ఇద్దరు మాటలు ఇప్పుడే ఎందుకు గడతాను చెప్పు. నాకేదో డప్పు కొడతాను, మీరు ఏదో పిలాని ఎత్తాను. ఆగో, మళ్ళా నీకేం డౌట్ కొడుతున్నది పెద్ద మనిషి? నువ్వు లేని లేని ముచ్చట్లు చెప్పి జనాలను కన్ఫ్యూజ్ చేయకు. ఇన్నొద్దుల సంధి ఎవరి మాటలు లెక్క చేయకుండా ఆయన పనులేదో ఆయన చేసుకుంటా పోతున్న మా రేవంతాల సార్ను పక్కకు పెట్టే పిలాని ఏదో చేస్తానట్టున్నది పిల్ల. వీళ్ళు లేకుంటే ఇప్పుడే గిసొంటి మాటలు ఎందుకు వినబడతాయి చెప్పు. అయ్యా రాములు గారు, నీకు నీ అనుమానాలకు శతకోటి వందనాలు. ఇప్పుడున్న అనుమానాలు జాలే అన్నట్టు నువ్వు లేని లేని అనుమానాలు తీసుకురాక పెద్ద మనిషి, నీకు జరంత పుణ్యం ఉంటది. అరే మళ్ళా గట్ల మాట్లాడుతున్నావు ఏంది పిల్ల? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెబ్బె పగ్గాలు మా రేవంతాల సార్ దగ్గరనే ఎందుకు పెట్టుకున్నాడు చెప్పు. ఎవరికి ఇవ్వకుండా ఇది కూడా ఎవరికన్నా ఇచ్చేది ఉంటే పార్టీనంత వాళ్ళ చేతులుగా తీసుకొని కొసాఖరికి ఆ ముఖ్యమంత్రి సీటు కూడా మాకే కావాలని వీళ్ళ పిలానన్నట్టు. అందుకే ఎవరికి ఇతరైన పెబ్బె పోస్టులు. నీ అవ్వ, నువ్వు ముచ్చట చెప్తే నక్కకు నాగలోకానికి లింక్ ఉన్నది అన్నట్టు చెప్తావు. కాంగ్రెస్ పార్టీలా వర్గాల కుమ్ములాటలు ఉంటాయి అన్న ముచ్చట నిజమే కావచ్చు, కానీ అది అధికారం రాక మునుపు అన్నట్టుండే. కానీ ఇప్పుడు ఎవ్వల పని వాళ్ళు చేసుకుంటా పోతున్నారుగా, అదే ఎసొంటి పంచాదు లేవు కదా. అగో గక్కనే డప్పు కొడతాంది, ఇన్నొద్దుల సంధి ఎవ్వరు సరి సప్పు లేకుండా ఉంటారు అని అంటే వెనకమర్రా ఏదో తాడు బేంతాండు అన్నట్టే దాని అర్థం. లేకపోతే ఇన్నొద్దుల సంధి లేని ముచ్చట ఇవాళ్ళే ఉత్తమ్ సారు ముఖ్యమంత్రి అవుతాడని వీళ్ళ రాజగోపాల్ రెడ్డి సారు ఎందుకు అంటాడు చెప్పు. సరే ఆ రాజగోపాల్ రెడ్డి సారు ఏ ఉద్దేశంతో అన్నాడో గాని మీరు ఒక్క పార్టీలో ఉండుకుంటా ఈ వర్గ పంచాదులు అయితే పెట్టుకోకుండ్రి. అరే నీ పంచాయతీలు ఏం పెట్టుకోకుర్రీ అని నువ్వు మంచిగానే చెప్తాను. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంతాల్ సారు మంచిగానే పరిపాలిస్తూనే ఉండే, ఏలుబడి కూడా మంచిగానే ఉండే, మంచి పేరు కూడా తెచ్చుకుంటూనే ఉండే. మరి ఇప్పుడు వీళ్ళ రాజగోపాల్ రెడ్డి సారు ఉత్తమ్ కుమార్ సారు ముఖ్యమంత్రి అవుతాడు అని అంటే దాని ఉద్దేశం ఏంది?
ఇప్పుడున్న రేవంతాల్ సారు దించేసి ఈయనను ముఖ్యమంత్రిని చేద్దామనా? లేకపోతే వచ్చే ఎలక్షన్ నాటికి నువ్వే ముఖ్యమంత్రి అవుతావు, నువ్వే ముఖ్యమంత్రిగా నిలబడాలి అని అన్నట్ట. మీరు అర్థమైందన్నట్టు చెప్పు, నువ్వే చెప్పు, ఇక లేకుంటే నువ్వన్నా చెప్పు. నీకు అర్థమైనా చేసేది ఏం లేదు, కానీ నువ్వైతే సప్పుడు చేయక ఇంటికి పో, అన్నతోని పంచాయతీకి గొలుసుకోకు. ఏంది సప్పుడు చేకూకోవాలనా? ఇప్పుడు వీళ్ళ రాజగోపాల్ రెడ్డి సారు, ఉత్తమ్ కుమార్ సారు ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్తాడు. అప్పట్లో గట్లనే జగ్గారెడ్డి సారు కూడా నేను సత్యలోపడ ఖచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతా అని ఆయన అన్నాడు. రేపు రేపట్లో బుడ్డ లీడర్లు, చిన్న చిన్న సోటామోట లీడర్లు కూడా మేము కూడా ముఖ్యమంత్రులు అవుతాము అని అంటారు. అట్లాంటి అప్పుడు పార్టీ ఎడపొడిగెళ్తా చెప్పగలను? ఆగు, మా ఊరు వాళ్ళు ఆగు. వాళ్ళు వచ్చేదాకా చూసిన ఇప్పుడే నిన్ను మంచి రాజగోపాల్ రెడ్డి. ఇక మా ముసలోని పంచాది ఇవాళ ఒడవది, కానీ చూసిండు కదా పబ్లిక్, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ ఏమన్నాడో, ఉత్తమ్ సారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడట. ఇక ఈయన మాట్లాడింది తిన్నాక కడమ కాంగ్రెస్ లీడర్లు లోపల లోపల ఏమనుకున్నారో మరి. ఇన్నొద్దులు షెయ్యి పార్టీలో ఎసొంటి పంచాదులు లేకుండా ఏలవాడి చేస్తున్నారు అని అందరు అనుకుంటున్నారు. ఇక గిట్లా మనిషికో మాట మాట్లాడి మళ్ళా పంచాదులు పెట్టుకోకుంటుంటే అదే 10,000 పోన్రి. పబ్లిక్, ఎప్పటి లెక్కన ఇయ్యాల సుతం మీకోసం కొన్ని లిల్లిపుట్ వార్తలు పట్టుకొచ్చిన, మరి అవి కూడా చూద్దామా? నడుం రిజల్ట్. మాకు తిండి సక్క ఉండలేదు, మమ్ములా టీచర్లు అరిగోసలు పెడుతున్నారని నిన్న రోడ్డు నెక్కిండ్రు కదా గురుకుల విద్యార్థులు. గాళ్ళ తిప్పలేందో అరుసుకుందామని రంగారెడ్డి జిల్లా పాలమగుల గురుకుల పాఠశాలకు పోయిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఎంబట సబిత మేడం కూడా ఉన్నది. ఇక విద్యార్థులు గీతిరుగా గోసలు చెప్పుకున్నారు. రోజు కోడిగుడ్డు ఇవ్వాలా ఇస్తున్నారా? మళ్ళా వాళ్ళకేమో జొన్న రొట్టెలు, మాకేమో ఏం లేదు మేడం, బాగా తీసుకుంది. అయితే మొత్తం జొన్న రొట్టెలు చపాతీలు మేడం. మొన్న ఇస్తాం మేడం, మేడం సన్నబియ్యం అన్నము, మళ్ళా బెండకాయ ఫ్రై సార్. ఇన్నరా, పిల్లలకు పురుగులన్నం, నీళ్ల సాంబార్లు పెట్టి మేడంలేమో సన్నబియ్యం, జొన్న రొట్టెలు, కమ్మగా కూరలు ఫ్రై చేపించుకుంటున్నారట. యా గురుకుల విద్యార్థుల బాధలన్నీ ఇన్న హరీష్ రావు సారు గీతీరుగా మాట్లాడుకొచ్చిండు. ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు నాకు అర్థం కాదు. విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది, సోషల్ వెల్ఫేర్ కూడా ఇలా ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. ఇలా మీరే మంత్రి, దీనికి మీ శాఖలోనే ఈ రకంగా జరుగుతుంటే యు ఆర్ ఎ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. యు ఆర్ ఫెయిల్ టు టేక్ కేర్ ఆఫ్ ద స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్. నువ్వు పూర్తిగా విఫలమైపోయినావు. నువ్వు మాటలు కాదు, యాక్షన్స్ కావాలి. పిల్లల గురించి ఆలోచన చేయి. ఎంతసేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎట్లా గుంజుకుందాం, ప్రతిపక్షాల గొంతు ఎట్లా నొక్కుదాం, ప్రతిపక్షాలను ఎట్లా ఇబ్బంది పెడదామని ఆలోచన చేస్తున్నావు. పాలన వదిలిపెట్టినావు, నేల విడిచి సామె చేస్తున్నావు. నువ్వు చేయాల్సిన పని గా పిల్లల కడుపు నిండి అన్నం పెట్టు, పిల్లలకు చక్కగా చదువు చెప్పే పని చేయను. ఊరందరిది ఓ బాధ అయితే ఊసుగన్లోంది ఇంకో బాధ అని, ఓ దిక్కు గుజరాత్ లో అడ్డగోలానలతోని జనాలంతా అరిగోసలు పడుతుంటే గీళ్ళని చూడుండ్రి ఒరద నీళ్ళల్లా గీతీరుగా డ్యాన్సులు చేస్తున్నారు. గుజరాత్లున్న వడోదర కడగానొచ్చింది ఇది. ఉరద నీళ్లతోని అందరూ తిప్పలు పడుతుంటే మీరేంది గిట్లా డ్యాన్సులు చేస్తున్నారు అని అడిగితే, వానకాలం అన్నాక వరదలు తప్పై అన్ని మంచుకున్నప్పుడు ఎవ్వలైనా ఎంజాయ్ చేస్తారు, గిట్లా వరదలల్లో కూడా ఎంజాయ్ చేసేటోళ్ళకే ఓ రేంజ్ ఉంటదని సినిమా డైలాగులు చెప్తున్నారట. ఏం చేస్తాం, ఎవల పిచ్చి వాళ్ళకి ఆనందం అని గిందుకే అన్నారేమో. ఈ వార్త చెప్పేసిన, ఈ వార్త కూడా చెప్పేసిన పబ్లిక్, ఇక తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసినలా. ఎట్లున్నాయి, మస్తున్నాయిలే. ఇవుల్లా వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, KPHP హైదరాబాద్ సమర్పించు, విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిలాగ్రోసా సమర్పించు. ఇవాళ జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేస్తారంటే చూస్తూనే ఉండుంది HMTV. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం HMTV యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు కూడా మస్తుగా ఉంటాయిల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం, సరే మరి ఉంటా, టాటా, నమస్తే.